ఈరోజు దేవుని వాగ్దానము మనము క్రీస్తు శరీరములకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ముప్పైవ వచనము సహోదరి సహోదరులారా క్రీస్తు సంగమును పోషించి సంరక్షించుచున్నాడనే ఈ మాట ఆయన ప్రేమను సూచిస్తుంది ఆయన ప్రేమిస్తున్నానని చెప్పి ఊరకుండడివాడు కాదు ఆ ప్రేమను క్రియల్లో చూపించేవాడు క్రియల్లో బయటపడని ప్రేమ క్రీస్తు ప్రేమ కాదు క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమను క్రియల్లో కూడా కనపరుస్తాము ఆయన మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పి మన కొరకు ఈ లోకానికి వచ్చి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు ఇప్పుడు ఆయన తన సంఘాన్ని కూడా సంరక్షించి పోషిస్తున్నాడు సంగము అనే ఆయన శరీరమునకు మనమే అవయవములమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదానిని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండుడి అని ప్రియులారా మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేష్య యొక్క అవయవములుగా చేయుదున అదెంత మాత్రమును తగదు వేష్యతో వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా వారిద్దరూ ఏక శరీరమై ఉరు అని మూసే చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోవడు మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తుకారు విలో పెట్టి వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా అయితే దేవుడు అవయవములలో దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు లేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా గనపరుచుచున్నాము సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అయితే శరీరముల వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అని సహోదరి సహోదరులారా అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనాను మీకు తీర్పు నెవనికిని అవకాశం ఇవ్వకుడి ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఒప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకునుడ చేత నశించిపోవును అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మమ్మల్ని ప్రేమించి ఆ ప్రేమను క్రియల్లో చూపించావు మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము నీలో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము గనుక మేము నిష్కాపటమైన ప్రేమ కలిగి ఉంటూ చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా దేహముతో మేము నిన్ను మహిమపరచుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్